స్తే అండి మరి రైతు ప్రభుత్వం అంటూ కూడా అధికారంగా వచ్చారు రాజాన్న రాజ్యాంగం చేస్తాము రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి ముఖ్యంగా చూసుకుంటే గ్రామాల్లో రైతు భరోసా కేంద్రం పెట్టాము గిట్టుబాటు ధర కల్పిస్తాము ఈ క్రాప్ చేయిస్తాము సబ్సిడీలు ఎరువులు అని అంటున్నారు కదా మరి ఏంటి ఎలా ఉంది అసలు ఈయన వచ్చిన తర్వాత ఈ మూడేళ్ళ నుంచి కూడా ఎలా ఉంది రైతులకు ఏం న్యాయం జరిగింది అంటారు ఇవాళ ఈ మూడు సంవత్సరాల నుంచి వీళ్ళు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది కష్టపడి మరి ఎంతో ఖర్చులు కూడా చాలా పెరిగిపోయినాయి కానీ కష్టపడి రైతు ఎంతో పెట్టుబడి పెట్టి పండించిన ధాన్యం కూడా కనీసం అమ్ముకునే పరిస్థితి కూడా లేకుండా పోతుంది వీళ్ళు మరి రకరకాల వాళ్ళతో అయ్యప్పి రైతుని ఏ విధంగా దిగజార్చాలి అనే పరిస్థితిలోనే తప్ప రైతుకి ఏ విధంగా కూడా వీళ్ళు ఆర్బీకేలు అంటున్నారు లేకపోతే ఇంకొకళ్ళు అంటున్నారు ఇవాళ ఇంకా దారుణమైన పరిస్థితి అయితే వాలంటీర్లు వచ్చి మన ధాన్యం తీసుకెళ్ళి వాలంటీర్స్ని కొత్తగా ఏర్పాటు చేసిన వైఎస్ వైఎస్ఆర్సీపీ యొక్క వాలంటీర్స్ గవర్నమెంట్ వాలంటీర్స్ కదా వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ యొక్క వాలంటీర్స్ వచ్చి మన ధాన్యాన్ని తీసుకెళ్ళి వాళ్ళు కొనుగోలు చేసే పరిస్థితి అంటే ఇంతకన్నా దారుణం ఉండదు ఎందుకంటే ఆ వాలంటీర్స్ ఇవాళ మరి కంప్లీట్గా పార్టీ చూసి లేకపోతే ఇంకొక రకంగానో కూడా వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలో ఏ వాలంటీర్స్ అని మరి వాళ్ళ పార్టీలో నెంబర్ టూగా ఉన్న విజయసాయిరెడ్డి గారే నైంటీ నైన్ పర్సెంట్ మా పార్టీ యొక్క కార్యకర్తలని మేము వాలంటీర్స్గా పెట్టుకున్నామని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది అటువంటి వాలంటీర్స్ని పెట్టుకుని ఇవాళ ప్రజలందరికీ కూడా ఇవాళ న్యాయం జరుగుద్దు అనుకుంటే చాలా మరి అసత్యమైన ప్రచారం కాబట్టి ఈ వాలంటీర్స్ తీసుకొళ్ళి ధాన్యం కొనుగోలు చేయటం లేకపోతే ఇంకో రకంగా అంటే పోయిన సంవత్సరం కూడా రైతులు చాలా దారుణంగా ఇబ్బంది పడ్డారు కనీసం ధాన్యం తోలిన తర్వాత ఐదు నెలలు ఆరు నెలలు మొన్న ఈ మధ్యన వరకు కూడా జూన్ జూలై ఆగస్టు వరకు కూడా డబ్బులు పడని రైతులు ఎంతోమంది ఉన్నారు అలాగే అన్ని పంటలు కూడా ఇదే పంట కాదు పసుపు కానీ లేకపోతే మిర్చి కానీ ఈ మెట్ట పంటలకు కూడా మరి ఏరొచ్చి నిరుడు కూడా వరదలు వచ్చి కూడా మునిగిపోయి ఉంటే వాళ్ళకు కూడా సరైన నష్టపరిహారం కూడా ఇవ్వకోకుండా మరి వల్లూరులో వల్లూరు మండలంలో ఉండే అనేక గ్రామాల్లో కూడా అసలు రైతు ఆ పసుపు లేకపోతే మిర్చి అయిన రైతులు కూడా వాళ్ళని వాళ్ళ పార్టీకి సంబంధించిన రైతుల్ని దాంట్లో నమోదు చేసి మరి కొన్ని కోట్ల రూపాయలు అక్కడ మరి సబ్సిడీస్ని కైంకర్యం చేయటం జరిగింది దాని మీద విచారణ అన్నారు ఎన్నోసార్లు కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా మరి అదేవిధంగా పెండింగ్ పెట్టారు తప్ప ఏ విధమైన విచారణలో తేలింది లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి పడే ఇబ్బంది మామూలుగా మాములు పరిస్థితిగా లేదు ఇదంతా కూడా వాళ్ళ బోటకం రైతుకు మేము చేస్తున్నాం చేస్తున్నాం ఏం చేయటం అనేది ఏం లేదు సబ్సిడీ ఎరువులు లేవు లేకపోతే ఇంకో రకంగా ఆర్బీకే ఆర్బీకేల ద్వారా కూడా ఏమీ లేవు అదేదో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు ఇచ్చే ఈ రైతు భరోసా మేము ఇస్తున్నామని ఊరిని కలరింగ్ ఇవ్వటం తప్ప అలాగే అన్నీ కూడా మామూలుగా ఇది హౌసింగ్ స్కీమ్లో కూడా వాళ్ళు ఇచ్చేది కూడా మేమే ఇస్తున్నామని చెప్పడం మరి ఎన్ని వాళ్ళ హౌసింగ్ స్కీమ్ కూడా మరి చాలా గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తూనే ఉన్నారు ఏ విధంగా మోసాలు చేశారు అది పాతి లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు చేయని పొలానికి కూడా నలభై లక్షలు యాభై లక్షల రూపాయలు కూడా మరి వాళ్ళకి ఆ రైతులకి ఇవ్వటం కాదు రైతులకి ఇవ్వటం కాదు ఇక్కడ ఉన్న రాజకీయ దళారులు దాంట్లో మింగేసి ఆ రైతుకు వచ్చేది పాతిక లక్షలు అయితే పాతిక లక్షల రూపాయలు వీళ్ళు తినేయటం అనేది అక్కడే ఎక్కడో కాదు మా మండలంలో కూడా జరిగిన దాఖలాలు కూడా ఉన్నాయి ఈ విధంగా రైతుని అన్ని రకాలుగా కూడా నష్టపరిచే ప్రభుత్వం ఏదైనా అంటే ఇప్పటివరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంటే ఇప్పుడు ఈ మోటార్లు మీటర్లు పెట్టడం అనేది నిజంగా పక్కా మోసం ఈ మీటర్లు కొనుగోలు చేతి కొనుగోలు చేయటానికి వీళ్ళు ప్రతి దాంట్లో కమిషన్ అనేది ఈ వైఎస్ఆర్ ఈ జగన్మోహన్ రెడ్డి కమిషన్ అనేది మొట్టమొదటి నుంచి కూడా అవినీతి అనేది ఆయనకి మామూలుగా పుట్టుకుతూ వచ్చింది ఎందుకంటే ఆయన టెన్త్ క్లాస్ పేపర్లే మాములుగా ఎక్కడ కాన్వెంట్లోనే దొంగిలించి ఆ రోజుల వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డిగా కారు వేసుకెళ్ళిపోయి ఆ కారులోనే మరి అది కూడా ఆ రోజున పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయిపోయి ఉంది మరి అటువంటి పరిస్థితుల్లో కూడా మరి అటువంటి ఆయన కమిషన్ల కోసం ఇవాళ మీటర్లు పెట్టడం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మేరబానీ కోసం వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పరిపాలనలో ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే మీటర్లు అనేది పెట్టట్ల ఈ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మీటర్లు పెట్టాల్సిన పరిస్థితి ఏంటి వాళ్ళు చెప్పిన పని అవుద్ది ఈయనకి పని అవుద్ది ఈ మీటర్లు కేవలం ఈ మీటర్లు కొనుగోలులో కొన్ని వందల కోట్ల రూపాయలు ఇది స్కామ్ తప్ప రెండోది కాదు ఈ మీటర్లు పెట్టినందువల్ల రేపు ఇది ఇవాళ మీటర్లు పెట్టడంతో ఆగిపోదు ఈ రైతుకు మామూలుగా నువ్వు ఇదిగో వంద యూనిట్లు వాడాలి ఇదిగో నువ్వు రెండు వందల యూనిట్లు వాడాలని భవిష్యత్తులో ఇక ఈ వంద యూనిట్లు నువ్వు డబ్బులు కట్టమనే పరిస్థితి కూడా తీసుకొస్తారు ఈ గవర్నమెంట్ డెఫినెట్ దాంట్లో ఏం సమస్య లేదు ఎందుకంటే నేను కరెంటు బిల్లు పెంచను కరెంటు బిల్లు పెంచను కరెంటు బిల్లు పెంచను అని మరి సామాన్యుడు ఇవాళ కరెంటు పరిస్థితి ఏంటో కూడా మనకు ఉంది కాబట్టి రైతులు కూడా మోసపోతున్నారు రైతులు కూడా రేపు ఈ కరెంటు బిల్లు నెత్తిన పడద్ది భవిష్యత్తులో ఈ చా ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే రేపు అది కూడా పిడిగే రైతు ఇంకా అయిపోవడానికి తప్ప ఈ మీటర్ల వల్ల ఏ విధమైన ఉపయోగం మాత్రం లేదండి మరి ఏంటంటే అసలు పామారులో చూసుకుంటే కైలా అనిల్ కుమార్ గడప గడపకి వస్తూనే ఉన్నారు మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అంటే ఇంకా మా వైపే ఉంది వైసీపీ వైపే ఉన్నారు దాదాపు ఎనభై ఐదు శాతం అని అంటున్నారు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఒకటి చెప్పమంటారా ఇవాళ మా వైపే ఉంటుంది రేపు ప్రజలు కూడా మా వైపే ఉంటారు అనుకునేది భ్రమ ఎందుకంటే వీళ్ళ వీళ్ళకి వీళ్ళకి రాజకీయ గురువు అయిన మరి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు అసలు రావడంతోనే ప్రతి వాళ్ళని భయపెట్టడం అనేది మీరు ముందు అది అది అలవాటు చేయమన్న అది ఆ స్కీమ్ ముందు ప్రవేశపెట్టారు ఇవాళ సంక్షేమ పథకాలు కాదు మొందల ప్రజల్ని ఏ విధంగా భయపెట్టాలి మనం భయపెడితే రేపు ఎవరు కూడా గవుకుని బయటపడి ఇదిగో ఇది మీరు ఇది తప్పు చేస్తున్నారు ఇది తప్పు చేస్తున్నారు అనేది పెడితే ఏ స్కీమ్ పోద్దానన్నా భయంతోనో లేకపోతే ఇంకో రకంగా ఉండరు భయం అనేది కూడా రేపు ఓటు రూపేణ ప్రజలు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో భవిష్యత్తులో తేలద్దాయి అంతే తప్ప ఇవాళ అంటే ఇక్కడ మా పామరు కాన్స్టిట్యున్సీ అనుకుంటున్నారేనో పామర్ కాన్స్టిట్యున్సీ అంత తేలిగ్గానో లేకపోతే ఇంకో రకంగానో ఉండదు వీళ్ళు చాలా చైతన్యవంతమైన ప్రజలు ఉండరు ఇక్కడ వీళ్ళు రేపు డెఫినెట్గా వీళ్ళు ఈ పథకాల కోసం ఇంకోటి కోసమైన ఎవరికాళ్ళు బయటపడకూడదు ఎందుకంటే ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా కూడా ఈ వాలంటరీ వ్యవస్థ కంప్లీట్గా వాళ్ళకి ఇచ్చిన యాభై ఏళ్ళకి వెళ్ళి అదే ఫోకస్ చెట్టు నీకెందుకమ్మా నీకు వచ్చే అమ్మ అమ్మఒడిపోద్ది నీకెందుకమ్మా లేకపోతే ఇంకోటి నలభై సంవత్సరాలు పైన వచ్చే వయసు పైబడిన వాళ్ళకి వచ్చే ఆ ఫెన్షన్ పోద్ది అని ఇట్లా రకరకాలుగా వాళ్ళని ఇచ్చేసేపుడికి సహజంగా ఇట్లా ఉంటుంది మరి సామాన్యమైన ప్రజానికం పేద ప్రజలు ఏమనుకుంటారే అమ్మ మనకు పోద్దునో అనే ఉంటుంది అంతే తప్ప వీళ్ళకి వీళ్ళు ఇచ్చే స్కీముల కన్నా కూడా మనం మనం రోజువారీగా కూడా ఖర్చు పెట్టుకునేది ఏది వంట నూలు కానించి లేకపోతే బియ్యం కానించి అన్ని రకాలుగా కూడా నిత్యావసర వస్తువులన్నీ కూడా ధరల పెంచి ఎంత నెత్తిన బండబడుతుంది అనేది కూడా ఇవాళ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు రేపు సరైన నిర్ణయం సరైన టైంలో తీసుకుంటారు తప్ప ఎందుకంటే నువ్వు ఒక ఫ్యాక్షన్ ముఖ్యమంత్రి ఒక ఫ్యాక్షన్ ముఖ్యమంత్రిని మనం పరిపాలించినప్పుడు అంతకన్నా కూడా ఇంకా అసలు ఏం చేయలేరు ప్రజలు ఎందుకంటే భయం నువ్వు సొంత బాబాయిని చంపేసి అది తీసుకెళ్ళి వేరే పార్టీ వాళ్ళు నెట్టడానికి ఉన్న నీ యొక్క మానసిక పరిస్థితి ఏంటో ఒక శాడిస్ట్ ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రిని మనం పరిపాలిస్తున్నాడు ఎందుకు వచ్చింది ఆ పరిస్థితిలోనే ఆ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కూడా వాళ్ళకి పార్టీ కార్యకర్తలు కూడా కొంతమంది అదే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి రేపు తప్పనిసరిగా పామర ప్రజలు తీసుకునే నిర్ణయం ఎట్లా ఉంటుందో రేపు కాలం వేచి చూడండి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో కూడా అప్పుడే తెలుస్తుంది అండి ఈయన ప్రభావం ఎంత ఉండొచ్చు అంటారు తెలుగుదేశం పార్టీ నుంచి మొదటిసారిగా పోటీ చేయబోతున్నారు వరల కుమార్ రాజా గారు ఎంత ప్రభావం ఉండొచ్చు అంటారు అసలు తప్పనిసరిగా వరల కుమార్ రాజా గారు గెలుపు తజ్యం యువకుడు ప్రతి గ్రామం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మాకు తెలిసిన తర్వాత కూడా ప్రతి గ్రామం నుంచి కూడా ఈయన అందరితో కూడా పరిచయాలు కానీ ఏ చిన్న సమస్య ఉన్నా కూడా లేకపోతే వాళ్ళకి ఇవాళ ఆర్థికంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి లేకపోవచ్చు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళి చాలు ఇవాళ పేద ప్రజలకో లేకపోతే మధ్యతరగతి ప్రజలకో ఆ విధమైన సంబంధాలు ఈయన అన్ని గ్రామాల్లో కూడా ఇవాళ ఉన్న మా పామర నియోజకవర్గంలో ఉన్న నూట ఆరు గ్రామాల్లో కూడా ఈయన ఏ సమస్య ఉండా కూడా ఒకవేళ వాళ్ళ ఎంతో కష్టం వచ్చినా లేకపోతే ఇంకేదైనా శుభకార్యం జరిగినా శుభకార్యం జరిగినా కూడా కంపల్సరీగా బంధువులకన్నా కూడా ముందలే వెళ్ళి ఆయన దాంట్లో పాల్గొనడం జరుగుతుంది జరుగుతుంది అలాగే ఏమైనా సమస్యలు కూడా ఉన్నా కూడా కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఆ స్పందన కార్యక్రమంలోకి వెళ్ళి అక్కడ కూడా తీసుకెళ్లి సాల్వ్ చేయడం అవుతుంది కొన్ని గ్రామాల్లో కొత్త ఎవరన్నా కొత్త అమౌంట్ పెట్టుకోగలిగిన వాళ్ళు ఉంటే కొన్ని కొన్ని ఇప్పుడు పెదపారి మండలంలో కూడా మరి అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కొన్ని రోడ్లు కూడా నిర్మించడం జరుగుతుంది కాబట్టి ఈయన ప్రజా ఈ ప్రజాస్వామ్యంలో మాకు చక్కటి క్యాండిడేటు కష్టపడి పనిచేసి రేపు మా పామర్ యొక్క అభివృద్ధికి పామర్ నియోజకవర్గ అభివృద్ధికి సంపూర్ణంగా పనిచేస్తారని ఇక్కడున్న ప్రజల యొక్క ప్రగాఢ విశ్వాసం